అన్న జగనన్న నమస్కారం అన్న. ఇక్కడ ఉన్న సార్లకు మేడములకు అందరికీ నా యొక్క వందనములు. ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెలకు, మా అమ్మలకు, మా అన్నలకు, మా చెల్లెలకు అందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు సుబ్బమ్మ. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం గుత్తాలిపల్లి గ్రామంలో మహాలక్ష్మి గ్రూపులో సభ్యురాలుగా ఉన్నాను నేను. నాకు 3 సంవత్సరాలకు ముందు మా ఊర్లో కూలి చేసుకుని బ్రతికేదాన్ని. ఇప్పుడు వైఎస్ఆర్సీఏ చేయూత కింద ఫస్ట్ విడత 18,750 రూపాయలు వచ్చిందన్న మాకి. దాన్ని చూసి బ్యాంకులో ఉండేవాళ్ళు 56,256 రూపాయలు వచ్చిందన్న మాకు బ్యాంకులోను. ఆ రెండు కలిపి ఒక ఆవు తీసుకున్నానన్న నేను. కానీ మన అన్న గుర్తుండాలా ఫస్ట్ విడత డబ్బులకు అని చెప్పేసి ఒక ఆవు తీసుకున్నానన్న నేను. రెండో విడత 18,750 రూపాయలు వచ్చిందన్న. ఆ 18,750 రూపాయలకు మాకు ఆవు ఉంది కాబట్టి గడ్డి మిషన్ ఒకటి తీసుకున్నానన్న. మా గ్రూప్ లో వైఎస్ఆర్ ఆసరా 30,600 రూపాయలు 2 విడతలకు వచ్చిందన్న. ఈ ఆసరా పెట్టిన దాని వల్ల సి గ్రేడ్ లో, ఏ గ్రేడ్ లో ఉన్న గ్రూపులు మొత్తము ఏ గ్రేడ్కి వచ్చిందన్న. మా గ్రూప్ ఏ గ్రేడ్ లో ఉన్న దాని వల్ల బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని పిలిచి 20 లక్షల రూపాయలు శాంక్షన్ అయిందన్న నాకి. కానీ 20 లక్షల రూపాయలకు నా వంతు 2 లక్షల రూపాయలు వచ్చిందన్న. ఆ 2 లక్షల రూపాయలు కూడా నేను 4 ఆవులు తీసుకున్నానన్న. మా గ్రూప్ లో శ్రీనిధి కూడా నాకు బాగా రీపేమెంట్ కట్టుకుంటానని 50,000 రూపాయలు ఇచ్చినారన్న. ఆ 50,000 కూడా మాకు ఒక ఆవు తీసుకున్నానన్న. మా గ్రూప్ బాగా ఏ గ్రేడ్ లో ఉంది అని చెప్పి 0 వడ్డీ కింద 7,500 రూపాయలు వచ్చిందన్న నాకి. కానీ ఆ 7,500 రూపాయలు కూడా మనం వేస్ట్ చేయకూడదు. మన అన్న గుర్తుగా 3 ఫ్యాన్లు తీసుకున్నానన్న నేను. ఆ ఫ్యాన్లు తీసుకుంటే రాత్రి పడుకునేటప్పుడు ఆ గాలి చల్లగా వస్తుంది కదా. మన అన్న కూడా 100 ఏళ్ళు చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నానన్న. విద్యా దీవెన కింద మా పాప 25,300 రూపాయలు వచ్చిందన్న. మా పాప ఆర్టికల్చర్ బిఎస్సీ చేస్తుందన్న. ఆ పాప మా మేనమామ జగన్ గారు ఇచ్చిన డబ్బులకే నేను చదువుతా ఉన్నాను. నువ్వేం నాకు ఇయ్యద్దు డబ్బులు అని చాలా సంతోషపడుతుందన్న. నాకు 2 ఎకరాల పొలం ఉంది. ఆ పొలములో రైతు భరోసా కింద 13,500 రూపాయలు వచ్చిందన్న. ఆ 13,500 రూపాయలకు సంవత్సరానికి మా పొలములో పంటలేసుకుంటే అభివృద్ధి చెందుతున్నానన్న నేను. కానీ ఇన్ని ఇచ్చిన మన జగనన్న 1 కోటి నమస్కారాలతో నమస్కారం చేసుకుంటున్నానన్న నేను. ఇప్పుడు నాకు మొత్తము చేరి విద్యాజీవన కింద వచ్చింది. మా పాప బాగా చదువుతుంది. కానీ అన్ని లోన్లు తీసుకొని నేను 10 ఆవులు తీసుకున్నానన్న. 10 ఆవులు తీసుకొని ఒక రోజుకు 110-120 లీటర్లు వేస్తా ఉన్నానన్న నేను. కానీ నెలకు నాకు 3 బిల్లులు వస్తా ఉన్నాయి. ఆ 3 బిల్లుకు కలిపి 1,05,000, 1,10,000 వస్తుందన్న నాకు. ఆవులకు దాదాపు 40,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. కానీ నాకు 65,000 రూపాయలు మిగులుతుందన్న నాకు. కానీ ఆ ఘనత అంతా మన జగన్ ఇచ్చిన అదే నాకు చాలా పెద్ద ఆశ అన్న. కానీ మా పుట్టించాలు కూడా నాకు 10 రూపాయలు ఇచ్చి ఇందమ్మ నువ్వు బతుకోలేదంత ఏమీ లేదు. కానీ మన జగనన్న మన అక్క చెల్లెళ్ళు పాదయాత్రలో చెప్పిన విషయాలు వచ్చి మన బాధల్ని చాలా అర్థం చేసుకుని మహిళలకు ఏదైతే ఇస్తే బాధపడతారు అనే దాన్ని చూసి మనకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారన్న మన జగనన్న. మా అమ్మకు పెన్షన్ 2 నెలలకు 2,500 రూపాయలు ఇస్తారన్న. కానీ ఆమె 2 సంవత్సరాలది కలిపి 60,000 రూపాయలు పెట్టుకొని నా పెద్ద కొడుకు ఇచ్చి నాకు డబ్బులు అనిచ్చి 2 బంగారు గాజులు తీసుకున్నదన్న. అది కూడా మా జగనన్న ఇచ్చిందన్న. మా అమ్మ నెల నెల చాలా సంతోషం పడుతుందన్న. కానీ సచివాలయంలో ఉండే వాళ్ళు వాలంటీర్లు పొద్దున్నే తలుపు తట్టి ఇస్తున్నారు. అది మా పెద్ద కొడుకు జగనన్న ఇచ్చిన దానికే. నేను చచ్చేవంత వరకు గాజు అనేదే బంగారు గాజు నేను చూడలేదు. కానీ నాకు ఇచ్చిన దానికి చాలా సంతోషము అని రోజు చెప్తానే ఉంటుందన్న. కానీ నేను 65,000 రూపాయల్లో నేను భూమి కొనుక్కున్నాను, నగలు కొనుక్కున్నాను, మంచి ఇల్లు కట్టుకున్నాను. వీటికి అంతా కారణము మా జగనన్న ఇచ్చిన స్కీముల ద్వారా ఇచ్చి మేము వేచి చేయకుండా చాలా అభివృద్ధి చేసుకున్నామన్న. మనకు ఒకసారి దేవుణ్ణి అడిగితే వరాలు ఇస్తారు. కానీ
ఎప్పటికీ మర్చిపోకూడదు. మన ప్రాణాలు ఉండేంత వరకు మన కుటుంబంలో ఉండే సభ్యులు అందరికీ మనం చెప్పేసి ఇట్లా మన జగదన్న చేసిన సహాయాలు మనం మర్చిపోకూడదు. మంచి కరోనా టైంలో కూడా తినేదానికి అన్నం లేదు, కానీ మన అన్న మన తినడానికి నెలకు 2 సార్లు బీమేసినారు. డబ్బులు రైతు భరోసా అయితే ఏమి, విద్యా జీవన అయితే ఏమి, అన్ని స్కీములు మన అకౌంట్లకే, ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా లంచ్ తీయకుండా మన అకౌంట్కే నేరుగా పడే విధంగా కరోనా టైంలో అదే డబ్బులు తీసుకొని మనము బ్రతికమన్నా అదంతా మనము మర్చిపోకూడదు. మర్చిపోతే దేవుడు మనకి మంచి చేయగలదు. ఇట్లా అన్నని మనము మన రాష్ట్రంలో ఉండే మహిళలు అందరి తరఫున కోటి వందనాలు తెలియజేసుకుంటామన్నా మనము. కానీ మనకు మళ్ళీ మళ్ళీ మన అన్నయ్య సీఎంగా గెలిపించుకోవాలని మనం అందరి తరఫున కోరుకోవాలన్నా. కానీ మన భరత్ సారు మనకు గడప గడప గౌరవంకి వచ్చి గవర్నమెంట్ లో ఏ స్కీములు ఇస్తా ఉన్నారు చెప్పన్నా మాకు అని చెప్పేసి అవి కూడా మన ఇంటి దగ్గరికే వచ్చి కరెక్ట్ గా అందరికీ అందేలాగా చూస్తున్నారన్న మరి భరత్ సార్ గారికి కూడా ధన్యవాదాలు సార్ మీకు. థ్యాంక్ యూ మా. తర్వాత బంగారుపాళెం మండలం నుంచి శ్రీమతి మరియమ్మ గారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.